जय श्रीमन्नारायण। बोल बद्री विशाल भगवान की जय। భగవంతుని యొక్క సృష్టి ఎంతో అందమైనది. అందమైనటువంటి భగవంతుని సృష్టిలో మనకి కొన్ని అందంగా అనిపించవచ్చు, మరికొన్ని వికారంగా అనిపించవచ్చు. మనకి ఏ విధంగా అనిపించినప్పటికీ పరమాత్మ యొక్క సృష్టి ఎంతో అద్భుతమైనటువంటిది. అయితే ప్రత్యక్షంగా మనకి ఎంతో సౌందర్యంగా కనిపించేటువంటి పరమాత్ముని యొక్క సృష్టి విశేషములో బదరీ క్షేత్రం అతి ప్రాశస్త్యాన్ని పొందింది. ఆ బదరీ క్షేత్రంలో సాక్షాత్తుగా పరమాత్ముడే కొలువై, తానే నరుడై, తానే నారాయణుడై, తానే గురుడై, తానే శిష్యుడై అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ లోకానికి ఆ మంత్రశక్తి తరంగాలని వ్యాప్తి చేస్తూ ఉంటాడు. అటువంటి బదరీ క్షేత్రంలో అత్యంత సౌందర్యవంతమైనటువంటి పర్వతాలు ఇవన్నీ కూడా. ఇవి చరణ పాదుకలకి వెళ్ళేటువంటి పర్వతాలు. ఈ సౌందర్య దృశ్యాలని మనమంతా ఆస్వాదించి పరమాత్మ యొక్క సౌందర్యం ఈ ప్రకృతిలో ఎంత అద్భుతంగా ఉందో అంతే అద్భుతంగా మన మనస్సుని కూడా మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ.